అలీ నేను సుహాస్కి ఆపోజిట్ యాక్చువల్లీ. సుహాస్కి 2 వారాలకో సినిమా పడితే నా 2 ఏళ్ళకోసారి వస్తుంది, ఇప్పట్లో రాదు. నేను మామూలు హెచ్కా గారి సినిమాలో చూస్తుంటా ఉంటే వెళ్ళి కూర్చోగానే ఇమీడియట్గా కథలోకి వెళ్ళిపోతాం. టీజర్లో అలా స్టార్ట్ మొదలైన ఒక 5-10 సెకండ్లకే నాకు అదిరిపోయింది అనమాట. అసలు పాయింట్ చూడగానే అసలు టీజర్ కట్ చేసిన విధానం నేను ఇమీడియట్గా పక్కన మణికంఠకు చెప్పాను, ధైర్యంగా వేసేసి ఏ డేట్ వేసినా కూడా కొట్టేస్తాను అని చెప్పి. అంత నచ్చింది నాకు టీజర్. సో నాకు సుకుమార్ గారు అంటే మీ అందరికీ చాలాసార్లు నా ఫేస్బుక్ పోస్ట్లు చూస్తుంటే తెలుస్తుంటే, ఇన్స్టాగ్రామ్లో నేను లవ్లో ఉంటాను సుకుమార్ గారితో ఎప్పుడు. అంటే సుకుమార్ గారు అంటే ఇష్టం, సుకుమార్ గారు రైటింగ్ అంటే ఇష్టం, డైరెక్షన్ ఇష్టం, సుకుమార్ గారు గడ్డం ఇష్టం, షర్ట్లు ఇష్టం, సుకుమార్ గారు ఆఫీస్ బాయ్ ఇష్టం, కార్ డ్రైవర్ ఇష్టం, ఇట్లా నాకు. సో అలా నాకు సుకుమార్ గారు అసోసియేట్ చేస్తున్నారంటే ఇంకెంత ఇష్టం ఉంటుంది నాకు. వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్ని కూడా లవ్ చేస్తుంటాను నేను, అందరినీ బుచ్చి దగ్గర నుంచి అందరూ పేర్లు అందరూ నాకు తెలుసు. సో టీజర్ చూసిన తర్వాత సడన్గా ఓ సుకుమార్ గారు అసోసియేట్ కదా ఉంటుంది ఖచ్చితంగా మాత్రం అని, గుడ్ లక్ బ్రో, నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను టీజర్ చూసిన తర్వాత. తర్వాత నాకు ఇంకా టీజర్లో బాగా నచ్చింది ఎవ్రీ డిపార్ట్మెంట్ అందరూ చాలా బాగా చేశారు. నాకు విజయబుల్ గా నిన్న బేబీ 2 ఏళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత కదా గర్ల్ ఫ్రెండ్ మెటీరియల్ లాగా అయిపోయినట్టు పొసెసివ్నెస్ అనమాట నాకు. ఏం చేస్తాడు బేబీ తర్వాత ఇది నలిసి ఫస్ట్ సినిమా స్ట్రైట్ సినిమా, అంటే ఏమన్నా పాటలు ఏమైనా మంచి మాటలు వేరే వాళ్ళకి ఇచ్చే పాటలు వేరే వాళ్ళకి ఇచ్చేసాడేమో, బేబీ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే వాళ్ళు బెస్ట్ ఇచ్చేస్తాడేమో, ఇలాంటి భయంగా ఉంటుంటుంది అప్పుడప్పుడు. కానీ విజయ్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే బేబీ లాంటి సక్సెస్ వచ్చిన తర్వాత కూడా కథ నచ్చితేనే సినిమాలు చేస్తానని చెప్పి ఒక రూల్ పెట్టుకున్నాడు. అది దాన్ని చాలా దూరం తీసుకెళ్తుంది, మంచి ప్లేస్కి తీసుకెళ్తుంది దాన్ని. ఏదో వచ్చింది కదా క్యాష్ చేసేసుకుందాం, టక్కటక్క సినిమాలు చేసేసుకుందాం, ఒక సంవత్సరంలో ఒక 5-10 రిలీజ్ అయితే దాంట్లో ఒక 3 హిట్ అయినా చాలనే ఒక స్ట్రాటజీలతో వెళ్ళట్లేదు. కథ నచ్చితే స్ట్రెస్ లేకుండా పనిచేస్తున్నాడు, చాలా నచ్చింది అది. సో ఈ సినిమాలో కూడా బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చింటారని కోరుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్స్ కూడా అయితే చాలా బాగుంది విజయ్. అండ్ నాకు ఇక్కడ నేను ఈరోజు రావడానికి ఇంత పొద్దునే మామూలుగా లేవడం కష్టం అయినా కూడా, అంటే ఒక 10 పేర్లు వేసుకుంటాడు మణికంఠ నాకు తెలిసి, ఇక లాస్ట్ పేరు ఈడిది ఉంటుంది, 9 రాకపోతే 10 ఈడు ఉంటాడు ఖాళీగా నన్ను పిలిచినట్టున్నాడు. సో ఆ 9-10 ఏదో దొరికేసిన మణి నా దగ్గర మణికంఠ కలర్ ఫోటోకి కో ప్రొడ్యూసర్గా చేశాడు తను. ఏదో కో ప్రొడ్యూసర్ అంటే కొద్ది డబ్బులు పెట్టేసి కాకుండా సెట్లో ఉండేవాడు, మంచి చాలా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయ్యి కలర్ ఫోటోలో నేర్చుకున్నాడు. కాకపోతే నాలాగ కాదు, పిరికివాడలాగా ఏదో ఇంత వస్తే ఇంత చేయాలి ఇంతలో పెట్టాలి కాకుండా, నా సినిమా బడ్జెట్ ఎంతో అంత అడ్వాన్స్లు కూడా ఇచ్చేసేసాడు అందరికి, టెక్నీషియన్లకి ఆర్టిస్టులకి అందరికీ నెక్స్ట్ సినిమాలు. అప్పుడే షాక్ అయ్యాను నేను, ఇదేంట్రా బాబు కలర్ ఫోటో ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందని. అంటే మీరు ప్రసన్నవదం బ్లాక్ బస్టర్ కొడితే ఇంకా చాలా దూకుడు ప్రొడ్యూసర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మణికంఠకి. అండ్ ప్రసన్నవదన గురించి నేను చాలా వింటున్నాను ఆహా టీం దగ్గర నుంచి, కానీ అంతా మణి చాలా మంచి ప్రాజెక్ట్ పట్టుకున్నాడు, ఈసారి హిట్ కొడతాడు అనేది. గుడ్ లక్ మణి, నువ్వు ఎదిగితే సంతోషించేవాళ్ళు, నేను ఫస్ట్ ప్లేస్లో ఉంటాను. థ్యాంక్ యూ. మా ఇద్దరికి వేరే బాండింగ్ కూడా ఉంది, ఇద్దరం చిరంజీవి గారి ఫ్యాన్స్. సో అండ్ అందరికీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. మళ్ళీ దుష్యంతం చూడడం హ్యాపీ అనిపించింది చాలా రోజులతో తంబాజీ పెట్ట. తెలుసో తెలియకుండా అన్నింటిలో సుహాస్కి ఒక ఫీలింగ్ ఉంటుందేమో, సాయి రాజేష్ గారు అన్నింటిలో దూరేస్తున్నాడు ఆ ప్రాజెక్ట్లో అని. టీజర్ లాంచ్లోను, ట్రైలర్ లాంచ్లోను, సినిమాల్లోనూ, పోస్ట్ ప్రొడక్షన్లో, దీంట్లోనూ, దీంట్లో ఏం దూరం సుహాస్ మాటిస్తున్నా. సుహాస్కి ఇది చాలా ఇంపార్టెంట్ ఫిలిం యాక్చువల్లీ, మీరు అందరు కరెక్ట్ శాంతి గారు. అంటే ఆడవాళ్ళలో శ్రీలీల, ప్రస్తుతం హీరోస్లో సుహాసే. అప్పట్లో కృష్ణ గారికి నిద్రపోతున్నప్పుడు షాట్లు తీసేవాళ్ళు, అంటే ఆ స్టేజ్కి కూడా వస్తాడేమో అనుకుంటున్నాను నేను యాక్చువల్లీ. సో అంత బిజీగా సినిమాలు చేస్తున్నాడు. బట్ ఈ సినిమా నీకు చాలా ఇంపార్టెంట్ ఫిలిం నాకున్న ఐడియా ప్రకారం అయితే మాత్రం. సో ఈ సినిమా గట్టిగా ప్రమోట్ చేయాలి, ఈ సినిమా గట్టిగా ఆడాలి.
సో ఆల్ ది బెస్ట్ ద ఎంటైర్ టీమ్. ఏమన్నా మర్చిపోయి ఉంటే సారీ. గుడ్ లక్ అండి, గుడ్ లక్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అప్డేట్ ఏమైనా మా బేబీ ఫ్యాన్స్ అందరికి కూడా కొంచెం ఏదైనా చిన్న అప్డేట్? బేబీయా? ఏమో అంటే నా రెండు సినిమాలకి విజయబుల్ గానే మ్యూజిక్ డైరెక్టర్. అక్కడ వినబడుతుందా బాలీవుడ్ అంట? బాలీవుడ్డా? యా, రేపటి నుంచి డైలాగ్ వర్షన్ స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ డైరెక్ట్, మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి. దానికి విజయబుల్ గానే మ్యూజిక్ కాదు, ఎందుకంటే ఆల్రెడీ రెండు సినిమాలకు పెట్టుకొని ఇంతవరకు ఒకటి రెండు ట్యూన్లు కూడా అవ్వలేదు ఇంతవరకు. సో హిందీకి వేరే మ్యూజిక్ డైరెక్టర్, ఇదే అప్డేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.